డెఫినెట్లీ క్యాన్సర్ కి మెయిన్ ఫ్యాక్టర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ నాన్ మోడిఫైబుల్. ఎప్పుడైనా క్యాన్సర్ రిస్క్ అనేది మోడిఫైబుల్ ఫ్యాక్టర్సా నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్సా? జెనెటిక్స్ అనేవి నాన్ మోడిఫైబుల్. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వచ్చిన జీన్స్ మనం మోడిఫై చేయలేము. ఆబ్వియస్లీ ఇఫ్ యూ గెట్ సమ్ వన్ జీన్స్ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. బట్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏ ఫ్యాక్టర్స్ని మోడిఫై చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకి మోడిఫై చేస్తున్నాయని ఎక్కువ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ కానీ చూసినట్టయితే డెఫినెట్లీ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది, స్మోకింగ్ ఆర్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగ్ అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, లేకపోతే తంబాకు కానీ, చుట్ట కానీ, ఏదైనా కావచ్చు, టొబాకో ఇన్ ఎనీ ఫామ్ కంపల్సరీ స్టాప్ చేయాలి. ఎందుకంటే టొబాకో ఈజ్ అసోసియేటెడ్ విత్ హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్లు కానీ, నోటి క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, అన్నీ కూడా టొబాకోతో చాలా ఎక్కువ రిస్క్ ఉంటాయి. ఈవెన్ స్టమక్, ప్యాంక్రియాస్ అన్నిటికీ టొబాకో రిస్క్ ఉంటుంది, బట్ వీటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ చేయాల్సింది టొబాకో కంప్లీట్గా స్టాప్ చేయాలి. డెఫినెట్లీ ఆల్కహాల్, ఆల్కహాల్ వల్ల కూడా డెఫినెట్లీ లివర్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా క్యాన్సర్స్ కూడా ఉంటుంది, బట్ లివర్ క్యాన్సర్ రిస్క్ అనేది డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ హై ఫ్యాట్ డైట్, అంటే రెడ్ మీట్, పర్టికులర్లీ రెడ్ మీట్ కన్సంప్షన్, అంటే బీఫ్ కానీ, పోర్క్ కానీ, మటన్ కానీ, ఎనీథింగ్ రెడ్ మీట్ కన్సంప్షన్ అనేది డెఫినెట్లీ ఇస్ అసోసియేటెడ్ విత్ హయ్యర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. హై రిచ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాటీ రిచ్ ఫుడ్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఈవెన్ మైదా కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ క్యాన్సర్కి రావడానికి ఎక్కువ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మోడిఫైబుల్, అంటే మనం వీటన్నిటిని మోడిఫై చేసుకోవచ్చు. మీరు మానేయాలనుకుంటే మానేయచ్చు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి డెఫినెట్గా మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే వన్స్ యూ గెట్ ఇట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్. మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్లో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచాలి. ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ 5 డేస్ పర్ వీక్, ఎట్లీస్ట్ 5 డేస్ పర్ వీక్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎట్లీస్ట్ వీక్లో ఎట్లీస్ట్ 180 to 200 minutes ఎట్లీస్ట్ పర్ వీక్ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది తక్కువ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, ఎక్సర్సైజ్ అనేది పెంచుకోవాలి. సో అండ్ ప్రాపర్ క్యాన్సర్ వ్యాక్సిన్స్, నాట్ ఆల్ క్యాన్సర్స్ బట్ కొన్ని క్యాన్సర్స్ మాత్రం క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాలి. అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కానీ, లేకపోతే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి డెఫినెట్లీ స్క్రీనింగ్ కొలనోస్కోపీ కానీ ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా కొద్దిగా అర్లీ ఏజ్లోనే కొలనోస్కోపీ లాంటివి స్టార్ట్ చేసుకోవాలి. మ్యామోగ్రామ్ కానీ కొలనోస్కోపీ ఇంకా అర్లీ ఏజ్లో స్టార్ట్ చేసుకోవాలి. సో ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ, వీటితో మనకి ఇంకా కొంచెం క్యాన్సర్స్ అనేవి ఇంకొద్దిగా అర్లీ స్టేజ్లో తెలిసే అవకాశం ఉంటుంది, దీనిపై ఇంకా బెటర్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.